ప్లే వెళ్ళి స్టార్ ఇండియా అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి వీడియోస్ మనకి రిఫరెన్స్ బుక్స్ స్టడీ మెటీరియల్ని లభిస్తాయి మీకు డైలీ కరెంట్ అఫైర్స్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మరిన్ని విషయాల కొరకు వాట్సాప్ నెంబర్కి హాయ్ చెప్పండి మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది స్టార్ ఇండియా అకాడమీ ప్రత్యేకత ఏంటంటే సో చాలామంది కరెంట్ అఫైర్స్ చెప్తా ఉన్నప్పుడు ప్యూర్ తెలుగులో చెప్తా ఉన్నారు అట్లా కాకుండా మనం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం బైలింగ్లు ఇస్తాం ఇట్ దీనివల్ల అందరికీ ఈజీగా అర్థమవుతూ ఉంటుంది ప్లస్ సబ్జెక్ట్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ ఇస్తాం ఒక చోట మన కరెంట్ అఫైర్స్ రాగానే దానికి సంబంధించిన సబ్జెక్ట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు కరెంట్ అఫైర్స్లో జాగ్రఫీ ఎకానమీ ఎస్ఎన్టీ స్పోర్ట్స్ బుక్స్ అండ్ ఆథర్స్ నేషనల్ ఇష్యూస్ స్కీమ్స్కి సంబంధించి ఇది మనకి కంప్లీట్గా ఈ మూడు టాపిక్స్ అనే సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉంటాయి ఏ చాప్టర్లో ఉంటాయి ఎక్కడ మనం నోట్స్ రాసుకోవాలి అన్నీ కూడా మీకు కూడా మనం జరుగుతూ ఉంటుంది సో జాగ్రఫీ కిందికి వస్తూ ఉంది మనకిది సబ్జెక్ట్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ జాగ్రఫీలో మనకి మనకి ఫస్ట్ చాప్టర్లో మనకి తెలుస్తూ ఉంటుంది భారతదేశానికి చైనాకి మధ్యైనటువంటి డిస్ప్యూట్స్లో మనం ప్యూర్ సబ్జెక్ట్లో చెప్పుకున్నాం కూడా ఇవన్నీ కూడా అయితే రీసెంట్గా న్యూస్ ఏంటంటే అరుణాచల ప్రదేశ్లోని ఒక పదిహేను ప్రదేశాలకు కొత్త పేర్లు పెట్టమనేది చైనా వాళ్ళు చేస్తూ ఉన్నారు అది ఎక్కడందంటే టిబెట్లోని దక్షిణ ప్రాంతం అని చెప్తున్నారు వాళ్ళు పెట్టినటువంటి పేరు ఏంటంటే జాంగ్నాన్ అనే పేరు పెట్టారు ఇంగ్లీష్లో మనకి కరెక్ట్గా ఉంది తెలుగులో ప్రొనౌన్స్ కరెక్ట్గా ఇవ్వలేదు కానీ దీన్ని ఇంగ్లీష్ పదం తీసుకుందాము జాంగ్నాన్ అంటారనమాట జాంగ్నాన్ ఈ ప్రదేశానికి పెట్టినటువంటి పేరు అది ఎక్కడుంది అని గనక మనం గనక మ్యాప్లో కనుక తీసుకుంటా ఉంటే ఇది మనకు తెలిసింది ఈ ప్రదేశంలో జమ్మూ కాశ్మీర్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ చరికి భూటాన్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనకి అరుణాచల్ ప్రదేశ్ కనిపిస్తుంది ఇక్కడే మెక్మోహన్ లైన్ ఉంటుంది ఒక పాయింట్ తీసుకోండి మెక్మోహన్ లైన్ అనేది మనకి ఉందంటే ఈ రీజన్లో మనం చూస్తూ ఉంటాము రుణదచరికి ఇక్కడ ఈ అరుణాచల్ ప్రదేశ్ రీజన్లో ఏదైతే ఎల్లో కర్రలో కనిపిస్తూ ఈ ప్రాంతం అంతా మాదే అని చెప్పేసి వీళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు ఈ ప్రదేశం ఉన్నటువంటి ప్రదేశాలకి ఒక పదిహేను ప్రాంతాలకు చైనా వాళ్ళు పేర్లు పెట్టారు అది ఎక్కడ ప్రాంతం అంటే సౌత్ టిబెట్ అంటారు యాక్చువల్గా టిబెట్ అనేది ఒకప్పుడు దేశము చైనా దీని కంట్రోల్లో ఉంది అయితే ఈ టిబెట్లో సౌత్ పార్ట్ ఇది సౌత్ ఇది నార్త్ ఇది ఈస్ట్ వెస్ట్ అంటాం కదా సో ఈ టిబెట్ అని రీజన్లో ఉన్నటువంటి సౌత్ పార్ట్ కిందకి మన ఈ అరుణాచల్ ప్రదేశ్ వస్తూ ఉంటుంది ఇది ఒక పాయింట్ మనకి ప్రశ్నలు అనేది అడుగుతూ ఉంటాడు ఇట్లా మనము ఇమేజ్ రూపంలో చదవటం వల్ల మనకి ఈజీగా గుర్తుంటుంది అంతకుమించి మనకి ఇక్కడ ఏమీ లేదు ఇక నెక్స్ట్ పాయింట్ ఇదే చాప్టర్ జాగ్రఫీలో ఫస్ట్ చాప్టర్కి సంబంధించి మళ్ళీ చైనాకు సంబంధించి మరొక డిస్పోర్ట్ ఏంటంటే చైనా ఇది మనకి న్యూస్ పేపర్ ఇంగ్లీష్ నుంచి తీసుకున్నాను చైనా డిప్లాయస్ ఆర్మ్డ్ రోబోటిక్ వెహికల్స్ అంటే మన దానిలో మనం ఏం చేస్తాము సైనికులు ఉంటారు సో అయితే ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి రోబోటిక్ ఆర్మ్డ్ వెహికల్స్ అంటారు ఇక్కడ జరుగుతూ ఉంది ఎక్కడంటే మనకి ఎల్ఏసి రీజన్ కిందకి వస్తూ ఉంటుంది ఎల్ఏసి ఎక్కడ ఉంటుంది ఎల్ఓసి ఎక్కడ ఉంటుందని చెప్పేసి మనం గతంలో జాగ్రఫీ చాప్టర్లో చెప్పుకున్నాం ఈ ప్రాంతం మనకి పాకిస్తాన్ కిందికి వస్తుంది ఈ ప్రాంతం చైనా కిందికి వస్తుంది ఇక్కడ చైనా ఉంటుంది ఎల్ఏసి అనేది ఉంటుంది లేన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇది వచ్చరికి ఎల్ఓసి అంటారు ఇది వచ్చే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇది వచ్చరికి ఆక్సియాసిన్ అనమాట సో ఇక్కడ మనకి సియాచిన్ గ్లేచర్ అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది అవన్నీ నేను రూపంలో చెప్తున్నాను కాబట్టి మీరు రాసుకోండి ఇక్కడ అంతా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ప్యూర్ సబ్జెక్టులు ఆల్రెడీ మన స్టూడెంట్స్ అందరినీ మీరు దీన్ని యూజ్ చేసుకోవాలి మీరు అప్డేట్ చేసుకోండి అమ్మా అప్డేట్ కాదు కానీ యాడ్ చేసుకోండి కరెంట్ అఫై చూడండి భారత్ వెంబడి ఉన్న వాస్తవాధీన రేఖ ఎల్ఏసి వద్ద మెషన్ గన్ రోబోలను చైనా మోహరించింది ఇటు పక్కేమో ఏమో మనకి భూభాగాలు మనయని చెప్తూ ఈ రీజియన్లో వెహికల్స్ వాడుతున్నాయి ఎందుకంటే ఈ ప్రాంతం అనేది చాలా కోల్డ్ రీజన్ ఉంటుంది కాబట్టి సైనికులు తట్టుకోలేకరు కాబట్టి రోబోటిక్ ఆయుధాలను ప్రయోగించడం అనేది ఇక్కడ చేయటం జరుగుతూ ఉంటుంది ఇక్కడ వెహికల్స్ రెండు వాడటం జరిగింది ద షార్పా క్లా అంటారనమాట అది రాసిన నేను షార్పా క్లా అంటారనమాట క్లాస్ అంటారు ఇదొకటి రెండోది వచ్చరికి ఆ వచ్చరికి ఏంటంటే ది మ్యూల్ అంటారు ఎం యూ ఎల్ఎం టూ హండ్రెడ్ అనమాట ది మ్యూల్ టూ హండ్రెడ్ ఒకటి ఇది ది మ్యూల్ టూ హండ్రెడ్ పిలిచే మరొక మానవ రహిత వాహనం ఇలాంటి అడుగుతాడు క్వశ్చన్ ఏమి అడుగుతాడు అంటే ది మ్యూల్ టూ హండ్రెడ్ అంటే ఏమిటి అని అంటాడు ద షార్ప్ క్లా అనేది ఏంటి అని చెప్పి అడుగుతా ఉంటాడు రీసెంట్గా చైనా వాళ్ళు ఎల్ఏసి రీజన్లో వాడినటువంటి వెహికల్స్ ఇదిగో ఇక్కడ ఇచ్చారు చూడండి ఇమేజ్ ఇవన్నమాట గన్స్ ఇక్కడ మనకి లోడ్ చేసి పంపిస్తారు ఈ వెహికల్స్ రెండు రకాల వెహికల్స్ వాడటం జరిగింది ద షార్ప్ క్లా ఒకటి ది మ్యూల్ ఒకటి ఇవన్నీ కూడా మనకి జంతువుల లాగా చెప్పుకోవచ్చు మనకి క్లా అంటే జంతువులకు ఉన్నటువంటి గోర్లు అంటారు కదా షార్ప్గా ఉంటాయి అనమాట అవన్నీ ది మ్యూల్ అంటే కంచెర గాడి దగ్గర సంబంధించిన పేర్లు అట్లా గుర్తుపెట్టుకోండి ది ద షార్ప్ క్లా ఒకటి ది మ్యూల్ అనేది రెండోదసరికి దీస్ ఆర్ ద రోబోటిక్ సోల్జర్స్ ఎక్విప్డ్ విత్ మెషన్ గన్స్ అనమాట రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అయితే మొత్తం ఎన్ని ప్లాన్ చేశారంటే వీళ్ళు ఎయిటీ ఎయిట్ ప్లాన్ చేస్తే థర్టీ ఎయిట్ టైప్ ఆఫ్ వెహిక అంటే థర్టీ ఎయిట్ వెహికల్స్ని తీసుకొచ్చి ఎల్ఏసి రీజియన్లో వీళ్ళు మొహరించారు అంటే మన రెండు రకాల కం పేర్లు అనమాట ఇవి వాటి యొక్క వెహికల్ పేర్లు ఇలాంటి ఎన్నో ఈ రెండు పేర్లు మొత్తం టోటల్ ఎన్ని అంటే థర్టీ ఎయిట్ మొత్తం వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఎయిటీ ఎయిట్ సో ఇలాగ లదాఖ్ రీజన్ ఏదైతే మన గతంలో మనం చెప్పుకున్నాము ఆల్రెడీ పబ్లిక్లో ఉన్నాయి మీరు చూసుకోవచ్చు సో ఈ రీజియన్లో చాలా కోల్డ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ది క్లాస్ అనేది తర్వాత ది మ్యూల్ అనేటువంటి వెహికల్ అనేది షార్ప్ ఒకటి మ్యూల్ లాంటి వెహికల్స్ తీసుకొచ్చి పెట్టమనేది జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇది ఒకటి ఇక నెక్స్ట్ వన్ వచ్చేకి కేరళలో వాటర్ మెట్రో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా జాగ్రఫీలో మనకి ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి చాప్టర్ కింద మీరు దీన్ని యాడ్ చేసుకోవాలి నాట్ ఎడిట్ ఎడిట్ అంటే ఉన్నదాన్ని మనం మాడిఫై చేసుకుంటాము ఇది కొత్తగా మనం యాడ్ చేసుకోవాలి సో ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ప్రత్యేకత ఏ ట్రాన్స్పోర్ట్ కింద అంటే మనకి వాటర్ ట్రాన్స్పోర్ట్ అంటారు మాట రోడ్వేస్ రైల్వేస్ వాటర్ వేస్ ఎయిర్వేస్ అంటారు కదా జల మార్గాలు సో జల మార్గాలలో మనకి ఒక వెహికల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరంటే మనకి తమిళనాడు గవర్నమెంట్ సో వీళ్ళేందంటే కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని తయారు చేశారు ఎవరు ఇక్కడ క్యూ సారీ కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ కేఎంఆర్ఎల్ అంటారు ఇది కంపెనీ వాళ్ళు అయితే ఇది మన ఇండియాలో ఎవరు హెల్ప్ చేశారు జర్మనీ వాళ్ళు హెల్ప్ చేశారు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట జర్మనీ సహకారంతో ఏర్పాటు చేశారు ఇది ఏంటి అంటే మనకి ప్రధానంగా మనకి చూడండి బ్యాటరీ ఛార్జింగ్తో మనకి నడుస్తుంది బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే తనంతట తానే డీజిల్ ఆప్షన్కి మారిపోతుంది దీని యొక్క ప్రత్యేకతంటే ప్రపంచంలో విద్యుత్ బ్యాటరీతో నడిచే అతి పెద్ద బోటు కూడా ఇదే ఇక్కడ ఫస్ట్ అన్నాడు దాంతోపాటు ఏంటంటే పెద్ద బోటు ఇట్లా అనమాట ఇది వాటర్ వేస్ట్ ఇట్లా నడుస్తూ ఉంటుంది సో ఇది మనకున్నటువంటి పాయింట్ అమ్మ అయితే దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది ఏ రివర్లో నడుపుతూ ఉన్నారు నది పేరు ఏంటంటే పెరియార్ పెరియార్ ఏ రీజన్ కిందికి వస్తుందంటే కొచ్చి రీజియన్ కిందికి వస్తూ ఉంది దీనికి ఈ వెహికల్కి వీళ్ళు పెట్టినటువంటి పేరు ఏంటంటే ముజూరీస్ అంటనమాట ముజూరీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెహికల్కి పెట్టిన పేరు ముజూరీస్ సో మనకి తెలుగు పేపర్లో దొరకలేదు నేను ఇంగ్లీష్ పేపర్లో దోచినప్పుడు హిందూ పేపర్లో దొరికిన పాయింట్స్ మీకు కావాలని తెలుగు చూపిస్తున్నాను కానీ ఇంగ్లీష్ కూడా మనకు ఉన్నాయి తర్వాత దాంట్లో అన్నీ అనమాట ఇక్కడ పాయింట్ ఏంటంటే మజూలీ అనేటువంటి ఒక ప్రాంతం మనం చదువుతాం మజూలీ గుర్తుంది ఎవరికైనా మజూలీ అంట ఇది తెలంగాణలో గ్రూప్ టూ బిట్ అనమాట తెలంగాణలో గ్రూప్ టు పెట్టిందంటే ఏంటంటే బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు అస్సాం రాష్ట్రంలోకి వెళ్తూ ఉంటుంది ఈ అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నదిలో మజూలి అనే ఒక ఐలాండ్ ఉంటుంది సో దిస్ ఈస్ ద లార్జెస్ట్ రివరైన్ ఐలాండ్ అంటారు నది ఆధారిత నది ఆధారిత దీవుల్లో కల్లా అతి పెద్దది ఇక్కడ ప్రపంచములోనే కాబట్టి మజూలీ వేరు మజీరీస్ వేరు గుర్తుపెట్టుకోండి ఇదొకటి మీరేంటిది ఇక్కడ మీరు పాయింట్ తీసుకోవాలి జనరల్గా మెట్రో అనగానే ట్రైన్ అనుకుంటారు ట్రైన్ కాదు ఇది ఆ మెట్రో ప్రాజెక్ట్ వాళ్ళు దాన్ని తయారు చేసి కానీ కానీ ఇది ఎక్కడ నడుస్తూ ఉంటుంది వాటర్లో నడుస్తుంది ఇట్లాగా దేశంలో ప్రప్రథం ఫస్ట్ టైం మరి ఓల్డ్లో ఫస్ట్ టైం అని చెప్పారు కదా సార్ అంటే చూడాలి ప్రపంచంలో విద్యుత్ బ్యాటరీ నడిచి అతి పెద్ద బోటు ఇది పాయింట్ అనమాట మనకి ప్రపంచంలో కల్లా చాలా దేశాలు ఉన్నాయి కానీ మన దేశం యొక్క ప్రత్యేకత ఇండియా ఇది ఎలా వస్తుంది ముజూరీస్ అంటే ఇది అతి పెద్ద బోటు కిందికి వస్తుంది ఓవరాల్గా ఇండియాలో పెద్దది సో మనం తీసుకున్నాం కదా ఇక్కడ జల మార్గాలు వాటర్ వేకి సంబంధించింది కొచ్చి మెట్రో రైలు వాళ్ళు చేశారు జ జ జర్మనీ సహకారంతో చేస్తున్నారు ఇంతకు ఏ నది అంటే పెరియార్ నది అనేది మనం చూస్తూ ఉంటాం ఇది దీంతోపాటు హిందూ పేపర్లో మరొక పాయింట్ రాశాడు ఇది కూడా మీకు చెప్తాను అనమాట ఏంటంటే ఫస్ట్ టైం మనకి అంటే జర్మనీ వాళ్ళు ఈ ఈ ఇనాగ్రేలకు వచ్చారనమాట జర్మనీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ ఆయన ఒక మాట అనమాట సో కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి కేరళలో ఉంటుంది దీని యొక్క ప్రత్యేకంటే ఫస్ట్ సోలార్ పవర్డ్ ఎయిర్పోర్ట్ అని చెప్పి చెప్తాడు అంటే మన దేశంలోనే అంటే దేశంలో అనే దానికన్నా ఇది వరల్డ్లోని ఎంటైర్ ప్లానెట్ అనే పదాన్ని వాడతాడే అనమాట ఎంటైర్ ప్లానెట్ అంటే భూగ్రహం మీద మొట్టమొదటిగా ఫుల్లీ సోలార్ పవర్ అని రాసుకోండి సో కోచిన్ ఈజ్ ద ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోచింగ్ వెర్రీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ రెండు పాయింట్ కూడా నేను చెప్పుకున్నాను కదా మనం సబ్జెక్టుతో పాటు మనము కరెంట్ అఫైర్స్తో పాటు సబ్జెక్ట్ కూడా మనకి నేర్చుకోవాలి ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేరికి జనాభాకి సంబంధం ఇది కూడా మనకి జాగ్రఫీ కిందికి వస్తుంది కాబట్టి ఇది వరల్డ్ జాగ్రఫీకి రిలేటెడ్గా మనం దీన్ని చూసుకుంటాం జనాభా ఏంటి అని కనుక మనం చూస్తామంటే నూతన సంవత్సరం దినానికి కరెక్ట్గా మనకి మనకి ఏదైతే ట్వంటీ ట్వంటీ స్టార్ట్ అయిందో ఆ రోజుకి మొత్తం జనాభా ఎంత అంటే ఏడు వందల ఎనభై కోట్ల మంది జనాభా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా గుర్తుపెట్టుకోండి ఇది సెవెన్ పాయింట్ ఎయిట్ బిలియన్స్ అంటారు మనకి బిలియన్స్లో మాట్లాడతారు కాబట్టి ఎవరు చేశారంటే ఇది అమెరికా వాళ్ళ జనగణన విభాగం పాపులేషన్ సెన్సెస్ వాళ్ళు చేసినటువంటి రిపోర్ట్ ఇది రిపోర్ట్ మేడ్ బై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొత్తం అంతా సెవెన్ ఎయిట్ సెవెన్ తర్వాత ఎయిట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి అయితే మనకి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకన్కు నాలుగు పాయింట్ మూడు మంది జన్మిస్తున్నారు ఒక సెకన్కి నాలుగు పాయింట్ మూడు మంది అంటే ఎవరేజ్గా రౌండ్ ఫిగరెస్కి నలుగురు కావచ్చు ఎంతమంది చనిపోతున్నారో సెకండ్ కంటే ఇద్దరు చనిపోతా ఉన్నారు ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్ అంటే గత ఏడాదిలో ఎంత పెరిగిందంటే ఏడు పాయింట్ నాలుగు కోట్ల మంది అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఎంత పెరిగినారంటే ఉన్న జనాభాలో ఏడు పాయింట్ నాలుగు కోట్ల మంది పెరిగారు ఇది ప్రపంచ జనాభాకు సంబంధించి ఇది ఎంత డిస్క్రిప్టివ్లో వాడుకోవచ్చు అనమాట ప్రతి సెకండ్కి ఎంతమంది చనిపోతున్నారు ఎంతమంది పుడుతున్నారు ఇద్దరు పుడతా నలుగురు పుడతా ఉంటే ఇద్దరు చనిపో అంటే మనకి రెండు శా ఇద్దరు అనేది వాళ్ళు స్టాండర్డ్గా ఉంటున్నారు మొత్తానికి మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వందల ఏడు వందల ఎనభై డెబ్భై కోట్ల మంది సారీ ఏడు వందల ఎనభై కోట్ల మంది ఈరోజు జనాభా ఉన్నారు ఎంత పెరిగింది గత సంవత్సరంతో పోలుస్తూ ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా జనాభా అంటే ఏడు పాయింట్ నాలుగు కోట్ల మంది పెరిగినట్టుగా తీసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఉన్న చివరికి జిఎస్టీకి సంబంధించి మనకి ఎకానమీకి సంబంధించిన జీఎస్టీ ఎకానమీలో మనకి జిఎస్టీకి సంబంధించి ఏంటంటే మనకి ప్రధానంగా వస్త్రాలపై క్లాత్ ఏదో ఫ్యాబ్రిక్ ఉంటుందో దానిపైన పన్ను రేట్ అనేది ఐదు నుంచి పన్నెండు శాతానికి పెంచాలని నిర్ణయం తీసుకుంటే దాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి సార్ అంటే వస్త్రాలపై జిఎస్టి ప్రస్తుతం ఎంత శాతం ఉన్నదంటే ఐదు శాతం ఉన్నది అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి దీంట్లో మళ్ళీ ఇచ్చాడు ప్రస్తుతం మ్యాన్మేడ్ ఫైబర్ పై ఎంత ట్యాక్స్ ఉన్నదంటే మ్యాన్మేడ్ ఫైబర్ పై పద్దెనిమిది శాతం ఉంది సో నూలుపై వచ్చరికి పన్నెండు శాతం ఉంది వస్త్రాలపై మాత్రం ఐదు శాతం ఉంది ఈ పాయింట్ తీసుకున్న ప్రస్తుతం మ్యాన్మేడ్ ఫైబర్ పై ఎంత ఉంది పద్దెనిమిది శాతం నూలుపై పన్నెండు శాతం మాత్రం వస్త్రాలపై ఐదు శాతం అనేది ఉన్నది ఇక ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే పాదరక్షకులపై పన్నెండు శాతం అనేది వసూలు చేస్తున్నారు జిఎస్టీ రెండు వేల ఇరవై రెండు జూన్ వర ఒకటి నుంచి ధరలతో సంబంధం లేకుండా అన్ని రకాల మనకి ఫూట్వేర్ పై ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది గతంలో ఎంత ఉన్నదంటే ఐదు ఉన్నది ఒక్కసారి చూద్దామా దీనికి సంబంధించి జీఎస్టీకి సంబంధించి మనకి ఎకానమీలో బడ్జెట్లు పన్నులు అనే చాప్టర్ చదువుతారు అక్కడ మనం దీన్ని చదువుకోవచ్చు జిఎస్టీలో ప్రధానంగా మనకి ఫుట్వేర్కి సంబంధించి పెరిగారు ఐదు శాతం నుంచి పన్నెండు శాతం పెరిగింది బిట్లు అడుగుతాడు గుర్తుపెట్టుకున్నమా పెంచారు రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి చాలామందికి తెలియకుండా చాలా సీక్రెట్గా చేస్తున్నారు సో వస్త్రాలపై మాత్రము ఐదు శాతమే కంటిన్యూ అవుతుంది కానీ రికమెండేషన్ అంతా పన్నెండు శాతం పెట్టాలని కాదు ప్రజెంట్ అయితే వాయిదా వేసాలని చెప్పేసి ఇది మనకి ఇచ్చారు ఇంకొక పాయింట్ మనం ఎకానమీలో నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చూడండి ఇన్వర్టెడ్ డ్యూటీ అనే పదాన్ని అనమాట చాలా 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 ఇంపార్టెంట్ ఇది పాదరక్షకాలు వస్త్ర రంగాల్లో వాడుతుంటారనమాట పదాన్ని గుర్తుపెట్టుకోండి సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మనకిది టాపిక్లో నేషనల్ ఇన్కమ్లో ఇలాంటిది మనం వాడతాం అనమాట సపోజ్ నేను ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీకి వెళ్తున్నాను అంటే ఒక ఇక్కడ ఏం చేస్తారు వస్త్రాలు తయారు చేస్తారు సో వస్త్రాలు తయారు చేస్తున్నప్పుడు ఒక కంపెనీలో మూడు పాయింట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి ఫస్ట్ది ఏంటంటే కంపెనీలో రా మెటీరియల్ కనిపిస్తుంది ముడిసరకు కనిపిస్తుంది తర్వాత వచ్చరికి హాఫ్ ఫినిష్డ్ గూడ్స్ అంటారనమాట హాఫ్ ఫినిష్డ్ గూడ్స్ అంటే సగం తయారైనటువంటి వస్తువులు తర్వాత వచ్చరికి పూర్తిగా తయారైన వస్తువులు ఆర్ రెడీ టు షిప్మెంట్ అనమాట ప్యాక్ చేస్తారు ఇంక ఇవి మార్కెట్లోకి వెళ్ళాలి ఇదే కనిపిస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వెదర్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫుట్వేర్ ఆర్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇదర్ టేక్ ఎనీ ఇండస్ట్రీ అనమాట ఈ మూడు పదాలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఆఫ్ సప్ ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ అంటే ఏంటిది ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను మనం వస్త్రం అనేది ఒక సమ్ము ఎక్స్ అనే కంపెనీ నుంచి నేను కొనుక్కుంటాను ఈ వస్త్రం తయారీకి ఇంకా నాకు ఏం కావాలి దారాలు కావాలంటే షర్ట్ తయారు కావాలి కాబట్టి ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను దారాలు దాన్ని స్టిచ్ చేయడానికి కొన్ని బటన్స్ ఈ కాలర్ మెటీరియల్స్ ఇవన్నీ చాలా చాలా కొన్ని తీసుకున్నాను తయారు చేయడానికి సగం స్టిచ్డ్ అంటే అర్థం ఏంటంటే కంప్లీట్గా తయారాలు జస్ట్ కటింగ్ చేశారు ఇంకా దానికి బటన్స్ వేయాలి అలాంటి ఉండే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సం షిప్డ్ అంటే మనకి కంప్లీట్గా అయి ప్యాక్ అయిపోయింది ఇంకా దీన్ని మార్కెట్లోకి పంపించాలి ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇదంతా చెప్తే మీకు పాయింట్ అర్థమైతే లేకుండా బట్టి కొడతారు ఇక్కడ ఇప్పుడు నేనేం చేశాను రా మెటీరియల్ కొన్నాను నేనేం చేస్తాను ట్యాక్స్ కడతాను ఎవరికి నేను దగ్గర నుంచి కొంటాను నేను సపోజ్ మార్కెట్లోకి వెళ్ళి ఏదైనా బంగారం కొనారనుకోండి మీరు ట్యాక్స్ కడతారు అదే అనమాట సో ఇదేంటంటే నేను కొన్నాను కాబట్టి కొన్నందుకు నేను ట్యాక్స్ కడతాను అనమాట సో తర్వాత ఏమైంది ప్యాక్ చేశాను షర్టు ప్యాక్ చేసినప్పుడు ఏం చేస్తానంటే ఇది మార్కెట్లోకి వెళ్తా ఉన్నప్పుడు దీనిపైన కూడా ట్యాక్స్ అనేది ఉంటుందన్నమాట అంటే మనము ఏదైనా రా మెటీరియల్ తెచ్చినప్పుడు ట్యాక్స్ పే చేస్తాము ఇది బార్ బయట మార్కెట్లోకి వెళ్తా ఉన్నప్పుడు మనకి ట్యాక్స్ అనేది వస్తూ ఉంటుంది సో గవర్నమెంట్ కొంత ట్యాక్స్ కొట్టమవుతుంది ఇప్పుడు చూడండి ఇన్వర్టెడ్ డ్యూటీ అన్న పాయింట్ మనం చూద్దాం ఇన్వర్టెడ్ డ్యూటీ అంటే పూర్తయిన వస్తువులపై ఇది షర్ట్ అనమాట విధించే పన్ను రేటు కంటే ఇదేమందంట తయారీకి ఉపయోగించే ముడి సరుకులపై అధిక పన్ను సుంకాలు ఉంటే దాన్ని ఇన్వర్టెడ్ డ్యూటీ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను రా మెటీరియల్ కొన్నాను ట్యాక్స్ ఎంత కట్టానంటే ఒక పది లక్షలు కొన్నాను కట్టాను అనుకోండి ఇది పెద్ద పెద్ద కంపెనీలు కాబట్టి అలా చెప్తున్నాను కానీ నేను పూర్తయిన తర్వాత మళ్ళీ విధించే పన్ను గవర్నమెంట్ ట్యాక్స్ విధిస్తే కదా దీనిపైన ఒక పన్నెండు లక్షలు అనుకోండి అంటే ఏ ట్యాక్స్ ఎక్కువగా ఉంది కంపెనీ వాడు నేను ఇతరులకు కట్టేది ట్యాక్స్ ఎక్కువగా ఉంది అంటే రా మెటీరియల్ ట్యాక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ది కంప్లీటెడ్ గూడ్ ఆఫ్ ది ట్యాక్స్ అనమాట ఇదే అన్నాడు ఇన్వర్టెడ్ డ్యూటీ అంటే ఏంటి అన్నాడు పూర్తయిన వస్తువులపై విధించే పన్ను రేటు కంటే దాని తయారీకి ఉపయోగించే ముడి సరుకులపై అధిక సుంకాలు ఉంటాయి ఇది మనకు తెలిసినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మ ఒకటి ఈ రెండు పదాలు తీసుకుందాం ఫూట్వేర్కి వస్త్రాలకి ఎంత ఉంటుంది వేర్ పైన పెరిగింది తర్వాత వచ్చరికి భవిష్యత్తులో అది కూడా పెంచాలని చూస్తున్నారు తర్వాత ఇన్వర్టెడ్ డోట్ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి ఇంటర్నేషనల్ ట్రేడ్ అని చెప్పేసి ఎకానమీలో మరొక కాన్సెప్ట్ ఉంటుంది దాంట్లో భాగంగా మనకి ఏం చేశారంటే రెండు వేల ఇరవై ఒకటి నాటికి మన దేశంలో ఒక స్టాటిస్టికల్ డేటా ఇచ్చింది వరల్డ్ బ్యాంక్ స్టాటిస్టికల్ డేటా ట్వంటీ ట్వంటీ వన్ మీరు గూగుల్ కూడా చూడవచ్చు నేను ఆల్రెడీ చెక్ చేశాను కూడా సో జూలై ఒకటిన రెండు వేల ఇరవైలో చూస్తూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా టాప్లో ఉన్నటువంటి అతిపెద్ద ఎకానమీలు బిలియన్ డాలర్లు జీడిపిలో అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది ఏ ఫర్ అమెరికా ఫస్ట్ ప్లేట్ సో బి లేదు తర్వాత సి వస్తుంది తర్వాత జపాన్ జర్మనీ ఒకటి కనిపిస్తూ ఉంటుంది తర్వాత బ్రిటన్ యూకే భారత్ కనిపిస్తూ ఉంటుంది మనకి మూడు పాయింట్ రెండు క్వశ్చన్స్ మనం తీసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు మనం తీసుకోవాలి అమెరికా రెండవది చైనా మూడవది జపాన్ ఇక భారతదేశానికి వస్తూ ఉన్నప్పుడు అంటే మన ఇక్కడ జర్మనీకి ర్యాంక్ ఇది ఎంత ఇది నాలుగు యూకేకి ఎంత బ్రిటన్ అయ్యే భారత్కి సిక్స్ సో ఇది గుర్తుపెట్టుకోండి మనం ఎన్నో ప్లేస్లో ఉన్నామంటే ఆరవ ప్లేసులో ఉన్నాము టూ టూ సిక్స్ డబల్ టూ నైన్ ఎయిటీ ఫోర్ బిలియన్ డాలర్లో జీడిపి ఉందనమాట అమెరికాకు మనకి చూడండి వీళ్ళు ట్వంటీ అయితే మనం ఎంత టూ అనమాట చాలా నెగ్లెజబుల్గా ఉన్నాం మనం ప్రపంచ దేశాలతో పోలుస్తాం చాలా తక్కువగా ఉన్నాం మనకు క్వశ్చన్ పడుతుంది ఎకానమీలో అమెరికా చైనా జపాన్ మదర్ ప్లేస్లో ఉన్నాయి తర్వాత జర్మనీ బ్రిటన్ పదాలు మనం తీసుకున్నాము నెక్స్ట్ ఉన్నీ భారత్ సిక్స్త్ ప్లేస్లో ఉంది అయితే మనకి మన దేశంలో మనకి ఎఫ్డిఐలు అంటారు అనమాట ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు ఎకనామిక్ రిఫార్మ్స్లో భాగంగా ఎఫ్డిఐలు మన దేశానికి రావటం అనేది జరిగింది అయితే ఏప్రిల్ ఇరవై నుంచి ఈ డేటా గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఎకానమీలో ఏప్రిల్ రెండు వేల నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటికి మధ్య అంటే మనం రెండు వేల ఇరవై రెండుకి వచ్చాం ఇది లేటెస్ట్ స్టాటిస్టికల్ డేటా రెండు వేల రెండు రావాలంటే ఇంకా చాలా టైం పట్టింది మన దేశంలో భారత్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు వెరీ వెరీ చాలాసార్లు అడిగాడు డైరెక్ట్ క్వశ్చన్ మ్యారిసెస్ ఇరవై ఏడు శాతం వాటా వీళ్ళే పెడతా ఉన్నారు తర్వాత వచ్చరికి చరికి సింగపూర్ మూడోదరికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నెదర్లాండ్ జపాన్ యూకే అనే పదాలు కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు యూఏఈ అని అంటారు ఇది టూ పర్సెంట్ ఉంది గుర్తుపెట్టుకోండి చాలామంది యూఏ అంటారు ఇది మ్యారిసస్ రెండవది సింగపూర్ సెకండ్ సింగపూర్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి యూఎస్సి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎన్ని పదాలు ఉన్నాయి మూడు పదాలు ఉన్నాయి మూడు పదాలు ఉన్నాయి మూడు డబల్ చేస్తే అంటే డబల్ కాదు మూడు ఇంటూ మూడు చేస్తే తొమ్మిది పర్సెంటేజ్ ఉంది యునైటెడ్స్ ఆఫ్ తొమ్మిది పర్సెంటేజ్ గ్రూప్ వన్ వాళ్ళు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి సెకండ్ సింగపూర్ ఎన్నో ప్లేస్లో ఉంది సెకండ్ ప్లేస్లో దాని పక్కన రెండు పెట్టి ఏమవుతుంది ట్వంటీ టూ మ్యారెసెస్ ట్వంటీ సెవెన్ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటేనే నీకు మంచి స్కోర్ వస్తుంది ఇలా ఓడ్ చేంజింగ్ టెక్నిక్స్ ద్వారా ఓట్స్ అన్ని మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత వచ్చరికి ఎఫ్డిఎల్ని ఆకర్షిస్తున్న రాష్ట్రాలు అంటే మన దేశంలో పెట్టుబడులు పెట్టుకోవాలి మ్యారసెస్ సింగపూర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ టాప్ కంట్రీలో ఉంటే ఏ రాష్ట్రాల్లో వచ్చి ఎక్కువ మంది పెట్టుబడుతున్నారు మహారాష్ట్ర మన మహారాష్ట్ర ఏంటిది ముంబై ఫినాన్షియల్ మనకి క్యాపిటల్ సిటీగా దాన్ని పిలుస్తుంటాం రెండోది మనకి బిజినెస్ అంటేనే గుజరాత్ మనకి ప్రధానంగా మనకి సిక్స్టీన్ నాట్ ఎయిట్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు మొఘల్ సామ్రాజ్యంలో నుంచి ఔరంగజేబు దగ్గర సూరత్ దగ్గర మొట్టమొదటిసారిగా మనకి ఒక షెల్టర్ అనేది నిర్మించుకుంటారని చెప్పేసి మనం చెప్పుకున్నాం గుజరాత్ ఇప్పుడు మనకి సూరత్ అంటేనే ఎస్పెషల్లీ గర్ల్స్కి సంబంధించినటువంటి ఈ ఏదైతే ఫ్యాన్సీ ఐటమ్స్ నథింగ్ బట్ డ్రెస్సెస్ ఉంటాయి ఏమంటారు పంజాబీ డ్రెస్సులు అంటారు కదా అవన్నీ అక్కడి నుంచే మనకి వస్తూ ఉంటాయి మీకు గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాను మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక ఢిల్లీ సో ఎక్కడో మనము తెలంగాణ ఇక్కడ ఉంది మనకి తర్వాత ఈ పాయింట్ ఎక్కడి నుంచి చూడండి దీనికి మొత్తం స్టాటిస్టికల్ డేటా ఎక్కడ నుంచి అంటే డిపిఐఐ అంట చాలా చాలా ఇంపార్టెంట్ ఎఫ్డీఐకి సంబంధించి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు అనమాట అంటే కొన్ని హండ్రెడ్ పర్సెంట్ వస్తే మిగతా ఏదైనా పర్మిషన్ కావాలంటే డెవలప్మెంట్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి సరే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటారు ఇది ఒక పాయింట్ వీళ్ళు డిపిఐఏఎన్ వాళ్ళు ఇస్తూ ఉంటారు ఎంత ఎకనామిక్ రీఫార్మ్స్లో భాగంగా ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి తెలంగాణ ఏపీకి జీరో పాయింట్ త్రీ త్రీ తెలంగాణకి టూ పాయింట్ ఫోర్ ఎయిట్ అనేది ఎఫ్డిఎలు వచ్చాయి సో మనకి ఏప్రిల్ రెండు వేల నుంచి సెప్టెంబర్ ఇరవై వరకు మన దేశానికి ఫైవ్ సిక్స్టీ నైన్ జీరో ఎయిట్ మిలియన్ డాలర్లు విదేశీ పట్ల వచ్చాయి వాటిలో సేవా రంగానికి అత్యధికంగా వచ్చాయి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సేవా రంగానికి ఎక్కువ వస్తూ ఉన్నాయి తర్వాత మొత్తం వచ్చింది ఎంత అంటే ఫైవ్ సిక్స్ జీరో నైన్ జీరో ఎయిట్ అనుకోండి ఫైవ్ తర్వాత ఎంత వస్తుంది సిక్స్ వస్తుంది ఫైవ్ సిక్స్టీ అని గుర్తుపెట్టుకోండి నైన్ నాట్ ఎయిట్ అంటే నైన్ నాట్ ఎయిట్ అంటే అంత వన్ థౌజండ్కి దగ్గరగా ఉంది సో ఏపీకి జీరో పాయింట్ త్రీ త్రీ తెలంగాణకి టూ పాయింట్ ఫోర్ ఎయిట్ ఇవన్నీ కూడా మనకి గ్రూప్ వన్ వాళ్ళు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఎక్కువగా మనకి ఏ రాష్ట్రం వస్తూ ఉందంటే మహారాష్ట్ర తర్వాత గుజరాత్ తర్వాత వచ్చరికి కర్ణాటక రేట్ కొంచెము టైం ఉంది కదా ఎనీ ఎనీహ్ సబ్జెక్ట్ అనేది మనకు కావాలి కాబట్టి టైం అనేది కంపల్సరీగా పడుతూ ఉంటుంది నెక్స్ట్ ఉన్న ఎస్ఎన్టీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో భాగంగా ఇవన్నీ వస్తూ ఉన్నాయి సో దీనికి మన గ్రూప్ వన్ వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైనది అయినా సరే గ్రూప్ టూ నుంచి కానీ జనరల్ స్టడీస్ కరెంట్ రిలేటెడ్గా ఒక పాయింట్ మనం తీసుకుందాం డిజిటల్ అంతరాలను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేనులో డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టింది అందులో భాగమైన భారత్ నెట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దీంట్లో భాగంగా ఏంటిది డిజిటల్ ఇండియాలో భాగంగా భారత్ నెట్ కార్యక్రమం కింద రెండు వేల ఇరవై మూడు కల్లా దేశంలో టూ పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్స్ గ్రామాలకు గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ ద్వారా బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించాలని టార్గెట్ పెట్టుకుంది ఇక్కడ కొన్ని పాయింట్లు తీసుకుందాం యూపీఎస్సీ నుంచి కొన్ని తీసుకున్నాను నేను సో ఇప్పుడు సబ్జెక్ట్ చూడడానికి చేద్దాం వాట్ ఈజ్ భారత్ నెట్ భారత్ నెట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎవరు అన్నప్పుడు భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ లాగా బీబీఎన్ఎల్ అనమాట గుర్తుపెట్టుకోండి భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని తీసుకుంటున్నారు అనమాట అయితే రెండు వేల పదకొండు రెండు వేల పదిహేను ఈ రెండు డేట్స్ గుర్తుపెట్టుకోవాలి ఇయర్ చాలా ఇంపార్టెంట్ రెండు వేల పదకొండులో ఏం చేశారంటే నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అనే దాన్ని ఏర్పాటు చేశారు తర్వాత దీన్ని రీనేమ్ చేసి మార్పు చేశారు ఏంటిది నేషనల్ ఆప్టికల్ ఫైబర్ని తీసేసి భారత్ నెట్ అండ్ క్యాపిటల్ వస్తుంది చూడండి అట్లా పేరు పెట్టారు దీని యొక్క టార్గెట్ ఏంటంటే చూడండి టూ పాయింట్ రెండు లక్షల యాభై వేల గ్రామ పంచాయతీలని కనెక్ట్ చేయాలి దీని మనకి త్రూ అండ్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ సో ఆప్టికల్ ఫైబర్ అంటే తెలుసు కదా మన ఫిజిక్స్లో సోతారు చాలా చాలా ఇంపార్టెంట్ ఆప్టికల్ ఫైబర్ అనే టాపిక్ అయితే ఎంత ఇస్తున్నారంటే హండ్రెడ్ ఎంబీపీఎస్ ద్వారా ఇస్తా ఉన్నారు ఇది మనకి భారత్ నెట్ అంటే ఎడిటోరియల్ కాలంలో చెప్పినటువంటి పాయింట్స్కి డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఇప్పుడు రెండు వేల పదిహేను భారత్ నెట్ ఎప్పుడు ఇది కూడా రెండు వేల పదిహేనే భారత్ నెట్ డిజిటల్ ఇండియా రెండు వేల పదిహేనే కాకపోతే దీన్ని రెండు వేల పదకొండులోనే పేరు తీసుకారు కాబట్టి పేరు మార్చారు టార్గెట్ వచ్చారకి టూ పాయింట్ ఫైవ్ అంటే రెండు లక్షల యాభై వేల గ్రామ పంచాయతీలకి హండ్రెడ్ ఎంబీపీఎస్ ఇది ఒకటి చదువుకోవాలి చాలా గ్రూప్ వన్ వాళ్ళకి చాలా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి నాకు టైంలాగా చేర్ చేయట్లేదు ఇంకో పాయింట్ తీసుకుందాం భారత్ నెట్ ఎక్కు ప్రత్యేకత ఏంటంటే సో దిస్ ఈజ్ ద వరల్డ్ లార్జెస్ట్ అని వస్తుందా ఓల్డ్ లార్జెస్ట్ బ్రాడ్బ్యాండ్ ఆప్టికల్ ఫైబర్ వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మ సో ఆప్టికల్ ఫైబర్లో మనం ఈరోజు ఇంటర్నెట్ ద్వారా ఇంటర్నెట్ ఇవ్వాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం ఇది ఈ భారత్ నెట్ ప్రోగ్రాం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రోగ్రాం అనే పాయింట్ మాత్రం మర్చిపోద్దు అయితే భారత్ యొక్క ప్రోగ్రామ్ మనం ఈ అడిటోరియల్లో చూస్తే మీకు కొన్ని పాయింట్స్ తెలుస్తూ ఉంటాయి మీకు కొంచెం క్లారిటీ ఇస్తున్నాను గ్రూప్ వన్ వాళ్ళకి ఫేజ్ వన్ ఫేజ్ టూ అని చెప్పేసి దీన్ని మనకి టూ ఇయర్స్లో టూ టైమ్స్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇదేమని పెట్టుకున్నారంటే రెండు వేల పదిహేడు డిసెంబర్ కల్లా కంప్లీట్ చేయాలనుకున్నారు చేయలేకపోయారు దీన్ని మళ్ళీ ఫేజ్ టు కింద ఏం చెప్పారంటే రెండు వేల ఇరవై మూడు మార్చి కల్లా దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు ఆ పాయింట్ ఇంతకుముందు నీకు ఇమేజ్లో చూపించను కదా అయితే ఇట్ అనమాట భారత్ నెట్ ప్రోగ్రామ్ ద్వారా ఏం చేయాలా రెండు వేల ఇరవై మూడు కల్లా కంప్లీట్ చేయాలనుకున్నారు కానీ ఫస్ట్ పేజ్లో ఏమైనా పెట్టుకున్నారు రెండు వేల పదిహేడు అనుకున్నారు కానీ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి రెండు వేల ఇరవై మూడుకు పెట్టుకున్నారు భారత్ నెట్ మీద క్వశ్చన్ వస్తుంది మనకి టెక్నాలజీ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ ఉన్నసరికి మనకి కొన్ని స్పోర్ట్స్కి సంబంధించి కూడా కొన్ని అంశాలు పెట్టాడు రెండు వేల ఇరవై రెండులో జరగనున్నటువంటి స్పోర్ట్స్ గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది మహిళ వన్డే ప్రపంచ కప్పు ఇక్కడ ఇవ్వటం జరిగింది మండే ఎవరిదంట మహిళలది ఏంటిది వన్డే ప్రపంచ కప్పు ఎక్కడ జరుగుతుంది న్యూజిలాండ్ వన్డే న్యూజిలాండ్ మహిళలు అనమాట ఏం చేస్తారు మహిళలు న్యూజిలాండ్ అనమాట తర్వాత వచ్చరికి పురుషులకు సంబంధించి లేదంటే ఇది ఇక్కడ వండేనా కాదు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎక్కడంట ఆస్ట్రేలియాలో అంట ఒకటి రెండు క్రికెట్కి సంబంధించినవి ఒకటొచ్చరికి ఉమెన్స్కి న్యూజిలాండు ఎం తర్వాత ఏమొస్తుంది ఉమెన్ అనే పదాన్ని తీసుకుంది డబల్యూ తర్వాత ఏమొస్తుంది ఎం తర్వాత అంటే ఉమెన్ అంటే మహిళలు కదా దీన్ని డౌన్ చేసుకుంటే ఎం అవుతుంది ఎన్ అనమాట అంటే న్యూజిలాండ్లో ఉన్నది ఇక మనకి క్యాంగో అబ్బాయిలు ఏం చేస్తారు పురుషులు కంగారు పడతా ఉంటారు క్యాంగ్రోస్కి ఎక్కడ ఆస్ట్రేలియా క్యాంగ్రోస్ని మనం కంగారులు అంటారు తెలుగులో ఇక నెక్స్ట్ ఉన్నసరికి ఫుట్బాల్కి సంబంధించి ఫోర్ ఇయర్స్కి ఒకసారి జరిగింది కదా ఖతర్లో జరగబోతూ ఉంది తర్వాత వచ్చరికి బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్ కూడా జపాన్లో జరుగుతూ ఉంటుంది అథ్లెట్స్కి సంబంధించింది ఒకటి అమెరికాలో ఉంది తర్వాత వింటర్ ఒలింపిక్స్ చైనాలో ఉన్నాయి ఇవి ట్వంటీ ట్వంటీ టూలో మనకి పొద్దున జరిగినటువంటి ఫేమస్ స్పోర్ట్స్కి సంబంధించి ఇది కూడా నోట్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ ఉన్న బుక్కుకు బుక్కు సంబంధించి అమెజాన్ ప్రజాదరణ పబ్లిక్ లేకుంటే పాపులర్ బుక్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ అంట సో ప్రజాదరణ పొందినటువంటి పుస్తకం రెండు వేల ఇరవై ఒకటిలో ఏంటి అని అడుగుతాడు ది రోరింగ్ లాంబ్స్ అంట అమెజాన్ పాపులర్ బుక్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ వన్ ఎవరికి ఇచ్చారంటే విశాఖ జిల్లాకు చెందినటువంటి వాసి శ్రీధర్ బెవరా అని ఆయనకి చెంది చెందింది అవార్డు సో ఈయన రాసిన బుక్ పేరు ఏంటంటే ది రోరింగ్ ల్యాంబ్స్ అంట ఇది చాలా చాలా ఇంపార్టెంట్కి సంబంధించినట్టు పాయింట్ ఇక్కడ రైట్ ఈ బుక్ పేరు అడుగుత బుక్ ఏంటిది బుక్ ఎవరు ఏంటని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇలాంటివి మనం చదివితే సరిపోతుంటుంది ఉంటుంది ఇక నెక్స్ట్ ఉన్న సరికి ఈ నేషనల్ ఇష్యూస్ కింద దీన్ని మనం చదువుకోవచ్చు ఏమని చెప్తున్నా అంటే రీడింగ్ స్కిల్స్ అంట ఈ కోవిడ్ వల్ల పిల్లలకి మనం చాలా మంది వాట్సాప్లో జోకులు వస్తూ ఉన్నాయి కదా సో పఠన సామర్థ్యాన్ని పెంచడం కొరకు ప్రతి స్కూల్లో హండ్రెడ్ డేస్ ప్రోగ్రాం పెట్టారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమన్నాడు విద్యార్థుల్లో పఠన నైపుణ్యాలు పెంచేందుకు బాలవాటిక దీని పేరేం పేరు బాలవాటిక అంటే ఒకటో తరగతి సన్నద్ధత నుంచి ఎనిమిది వరకు వన్ టూ ఎయిట్ అనమాట అంటే ఒకటో తరగతికి సన్నద్ధత అంటే దానికన్నా ముందు ఒకటికన్నా ముందు అనమాట ఎయిత్ క్లాస్ వరకు హండ్రెడ్ డేస్ వన్ వంద రోజుల పని ప్రోగ్రామ్ లాగా ఇది అనమాట అయితే దీన్ని ఏం చేస్తున్నారంటే ఎవరు దీన్ని కండక్ట్ చేస్తున్నారంటే సమగ్ర శిశు అభియాన్ అనేట దీన్ని చేస్తున్నారు ఎక్కడెక్కడ చేస్తారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో రేపొద్దున జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఆల్రెడీ స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ జనవరి నుంచి ఏప్రిల్ చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించి అనమాట ఇది ఒక పాయింట్ తీసుకుంటాం చూడండి ఇక్కడ ఒకటి స్వతంత్ర పాఠకులుగా జీవితకాల అభ్యాసకులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది అంటే నేను ఏపీ పేపర్లో అనమాట ఇది అయితే అమ్మా ఆరు నుంచి ఎనిమిది తర్వాత మళ్ళీ ఇచ్చాడు అయితే ఇలా ఏం చేస్తారన్నప్పుడు గ్రంథాలయాల్లో పుస్తకాలను తీసుకొస్తారు ఇక్కడ పాఠశాలని గ్రంథాలయాల్లో విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి తరగతి స్థాయి గ్రంథాల కమిటీని ఏర్పాటు చేస్తారంట వంద రోజుల పఠనానికి వారాల వారీగా టాస్క్ను ఏర్పాటు చేస్తారంట తర్వాత కథనాలు చెప్పడం అంటే స్టోరీలు చెప్పడము పఠనాసక్తి రీడింగ్ హ్యాబిట్ ఇట్లా చేస్తా అనమాట సో తరగతి గదిలో రెండు పీరియడ్లు పుస్తక పఠన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఇవన్నీ మనకు రేపొద్దున ఏమడుగుతాడంటే పఠన నైపుణ్యాన్ని పెంచే వంద రోజుల కార్యక్రమం కింద ఏమేమి చర్యలు చేపడుతున్నారు అని చెప్పేసి అంటాడు యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఈ పాయింట్లు మనకి దిగిపోతాయి క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాలి ఇంకా లాస్ట్ ఉన్నసరికి వైఎస్ఆర్ పెన్షన్ కాన్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది సో దీంట్లో మనకి ఏం చేస్తున్నారంటే ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు ఎవరెవరికి ఇస్తున్నారు ఎక్కడ స్టార్ట్ అయింది ఇవన్నీ ఏపీలో మనకి క్వశ్చన్స్ మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే మన పార్టీ అయినా కాకపోయినా గుంటూరు జిల్లా పత్తిపాడులో మనకు దీన్ని లాంఛనంగా వైఎస్ఆర్ గారు ఇవ్వటం జరిగింది ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మనకి ఇవన్నీ సోషల్ స్కీమ్స్ కింద మనం దీన్ని చదువుకుంటాం ఎవరెవరికి ఇస్తారంటే జెంట్స్ అంటే అవ్వ తాతలు అంటే ఎవరైతే జెంట్స్ ఉంటారో లేడీస్ ఉంటారో వాళ్ళకి వితంతువులు నేతలు కళ్ళు గీతా కార్మికులు మత్స్యకారులు ఒంటరి మహిళలు చర్మకారులు హెచ్ఏవీ వ్యాధిగ్రస్తులు ఈ క్వశ్చన్ అడుగుతారు మనకి వైఎస్ఆర్ పెన్షన్ కాని కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఎవరెవరికి ఇస్తూ ఉంది అంటే చర్మకారులు అనగానే మనం పెద్దగా ఆలోచిస్తాం అంటే చదువుతూ పర్లేదు మత్స్యకారులు చర్మకారులు అంటే చెప్పులు అనమాట హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు మనం పెద్దగా ఆలోచించాలంటే గీతకాలు జనరల్గా అనుకుంటా ఉంటే వితంతువులు ఒంటరి మహిళలు ఇలాంటి వాళ్ళు ముసలి వాళ్ళని చెప్పేసి అనుకుంటా ఉంటాం కాదు కాదు ఇది మనం తీసుకోవాల్సినటువంటి స్కీమ్ కింద సో ఇంక చాలా ఉంటాయి ఇవన్నీ మనకి ప్రధానంగా సరిపోతాయి రైట్ థ్యాంక్ యూ కొంచెం ఎక్కువ వీడియో అనిపించవచ్చు కానీ సో మన ప్రత్యేకత ఏంటంటే సబ్జెక్టు ఇవ్వటం అనేది ప్రాధాన్యత కాబట్టి సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫేర్ చెప్పే దానిలో మనం ఉన్న రేపు వచ్చారీ రెండు మూడు తారీఖులు ఈ రెండు కూడా అప్లోడ్ చేస్తాను కొంచెం టైం కుదరక చేయలేకపోయిన రేపు చేసేస్తాను రైట్ థ్యాంక్ యూ